హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే 10 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. సో నా వీడియోస్ కానీ ఇంకా మీరు ఎక్కువగా చూడాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియో ఏంటంటే పాయసం విత్ పాస్తా అండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో దానికి ఏం కావాలో చూద్దాం. ముందు పాన్ పెట్టుకొని ఒక కొంచెం నేను నెయ్యి వేసానన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పాస్తా ఒక 2 కప్స్ తీసుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ పాస్తాయే కాదు, మీరు సేమియా అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రొసీజర్ అండి, ఇక్కడ పాస్తా ప్లేస్లో మీరు సేమియా యాడ్ చేసుకోవడమేను. ఓకేనా, చూసారు కదా, నేను ఇప్పుడు 2 కప్స్ యాడ్ చేసి మొత్తం ఇది అంతటిని రోస్ట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, అదే సేమియా అనుకోండి, దీన్ని బాగా ఎర్రగా వచ్చే విధంగా రోస్ట్ చేయాలి. బట్ పాస్తాకి అయితే మాత్రం అంత రెడ్గా అవసరం లేదు. సో చూడండి, ఇప్పుడైతే మన పాస్తా అయితే వేగిపోయింది, చూసారు కదా, ఈ విధంగా లైట్గా రెడ్ కలర్ వస్తే ఆపివచ్చు. ఎక్కువగా మాడిపోయినా కూడా దాని టేస్ట్ మారిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సేమియా అయినా పాస్తా అయినా సేమ్ ఇదే ఒకేలాగా వేయించుకోవడమే. ఓకేనా, చూడండి, ఇప్పుడు నేను కొంచెం పాన్ తీసుకొని మళ్ళీ నెయ్యి తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నట్స్ యాడ్ చేశానండి, మీరు ఇక్కడ దీని ప్లేస్లో కాజు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడైతే 1/4 లీటర్ పాలు తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ కూడా కలిపానండి. కలిపేసి ఇక్కడ పాస్తా యాడ్ చేస్తున్నాను కదా, మీరు అక్కడ సేమియానే సేమ్ అలాగే యాడ్ చేసుకోండి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, సేమియా కానీ మనం వేడిది వేస్తున్నప్పుడు అది వెంటనే పొంగిపోతుందండి. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే, సేమియా కానీ పాస్తా కానీ వేసి ఒక 2 మినిట్స్ కానీ అలా ఉంచేస్తే అది మాడిపోతుంది అడుగు. సో మనం ఈ విధంగా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ప్రతి 2 మినిట్స్ కింద, లేదంటే అది మాడిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి, ఇది కానీ ఉడికిపోయిందంటే మాత్రం చాలా పెద్దదిగా అవుతుందండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేశాను, మీకు షుగర్ ఎంత కావాల్సి అంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇలాచి యాడ్ చేశానంటే మీరు కూడా యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత. అంతే ఫ్రెండ్స్, మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో ఎవరైనా వచ్చినప్పుడు సేమియా పెట్టడం రొటీన్ కదా, సో ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన డైట్ రెసిపీస్ రేపు నుంచి యాజ్ యూజువల్ అండి. థ్యాంక్ యూ.